హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు చందు నందు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా పెట్టినప్పటి నుంచి ఒక సబ్స్క్రైబరు మన ఫాలోవర్స్ అయితే ఒక మాట అడిగాడు, కామెంట్ పెట్టాడు అనమాట. చాలా బాధగా పెట్టాడు. ఏంటంటే, ప్రాబ్లము అన్న నా కోసం ఒక వీడియో చేయండి అన్నాడు. సో ఈ వీడియో అయితే ఆ బ్రదర్ కోసమే అనమాట. ఏంటి ప్రాబ్లం, ఏంటి మన సబ్స్క్రైబర్కి ప్రాబ్లం ఏంటి అంటే, ఆ కామెంట్ ఏమని పెట్టాడంటే, అన్న నేను మా ఊళ్ళో నాకు ఎవరూ ఎనిమీస్ లేరు, ఎవరూ నాకు శత్రువులు లేరు, నేను చాలా మంచివాడిని, మంచి పేరుంది మా ఫ్యామిలీకి, అయినా కూడా నా గురించి ఎవరో ఒకరు నా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు, నా గురించి వెనక మాట్లాడుకుంటున్నారు, నా గురించి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నన్ను ఎగతాళి చేసి మాట్లాడుకుంటున్నారు నా వెనక. నన్నేం చేయమంటారు, నేను ఎంత మంచిగా ఉన్నా కూడా ఎవరో ఒకరు నన్ను బ్యాడ్ చేసి మాట్లాడుతున్నారు, నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నన్ను ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు, నా గురించి వాళ్ళ వీళ్ళ దగ్గర మాట్లాడుకుంటున్నారు. నేను ఎంత మంచిగా ఉన్నా కూడా నన్ను ఏం చేయమంటారు, మీరు ఏమన్నా చెప్పగలరా, నా కోసం వీడియో చేయండి అని అన్నాడు. సో అందుకే ఆ బ్రదర్ కోసం వీడియో ఇది. సో నేను చెప్పేది ఏమంటే, బ్రదర్, సో మీ పేరు వీడియోలో అయితే చెప్పను కానీ, మన సబ్స్క్రైబర్ పేరు వీడియోలో అయితే చెప్పను కానీ, సో మన గురించి ఫస్ట్ పాయింట్ ఏమంటే, మనం ఎంత మంచిగా ఉన్నా మన గురించి ఎవరో ఒకరు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకు చాలా పనులు ఉన్నాయి, మన పనిలో మనము ఉంటాం, అది కామన్. అది అంతేగాని మన గురించి ఎవరో ఏదో అన్నారు, మన గురించి మన వెనక మాట్లాడుకుంటున్నారు, మన గురించి ఆడి వాళ్ళతో చెప్తున్నారు, వీళ్ళతో చెప్తున్నారు, మన గురించి మాట్లాడుకుంటున్నారంటే నువ్వేం తక్కువ కావదనమాట. అర్థమైందా? నువ్వేమి తక్కువ కావు, తగ్గవు, నువ్వు ఇంకా పెరుగుతావు. అర్థమైందా? నువ్వు పెరిగేది కానీ తగ్గేది ఉండదు అనమాట. నీ గురించి ఎందరూ ఏమి అనుకుంటే అంత పెరుగుతావు నువ్వు. అర్థమైందా? సో అంత క్రేజు ఎక్కువ ఉంటుంది నీకు. అర్థమైందా? సో జస్ట్ సింపుల్ అంతే, ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. నీకు ఇష్టం వచ్చినట్లు నీ లైఫ్ ఇది, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండు. నీ గురించి నీ వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండు. నీకు ఇష్టం వచ్చిన పని నువ్వు చూసుకో బ్రదర్. వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, నా వెనక మాట్లాడుకుంటున్నారు, నా గురించి వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, వీళ్ళతో మాట్లాడుకుంటున్నారు, నాకు అందరూ మంచోళ్ళే కదా ఊరిలో, నా గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుకోవాలి అనేసి నీ బాధ. నాకు అర్థమైంది. సో ఫస్ట్ పాయింట్, ఎవరిని పట్టించుకోవద్దు నువ్వు. వాళ్ళు మాట్లాడుతుంది నీ వెనకే కదా, నీ ముందుకొచ్చి మాట్లాడే అంత దమ్ము ధైర్యం లేదు కదా. అంతే కదా, నీ ముందు నిలబడి మాట్లాడే అంత దమ్ము ధైర్యం లేకనే నీ వెనక వాగుతున్నారు, నీ వెనక మొరుగుతున్నారు, నీ వెనక మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఎవరు ఏమీ నీ గురించి మొరిగినా, నీ గురించి మాట్లాడుకున్నా నీకేం లాస్ లేదనమాట, నో ప్రాబ్లం. అర్థమైందా? అలాంటి వాళ్ళు పని పాట లేకుండా ఆటుల్లోను, బజార్లోను, రోడ్ల మీద, అంగళ్ళ దగ్గర, అక్కడే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు నీ గురించి. జస్ట్ టైంపాస్ అంతే వాళ్ళ పని అది. ఎవరు కనిపిస్తే రోడ్డు మీద వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ టైంపాస్ అనమాట వాళ్ళకి. అర్థమైందా? సో వాళ్ళ బొక్కలు ఇళ్లల్లో చాలా ఉంటాయి, కానీ వాళ్ళ బొక్కలు వాళ్ళు పూడ్చుకోరు. ఎంతసేపు పక్కన వాళ్ళ గురించినే ఆలోచిస్తూ ఉంటారనమాట. సో కొంతమంది జనాలు మాత్రమే. అర్థమైందా? సో నేను చెప్పేది ఏమంటే, నిన్ను ఎవరో ఏమో అన్నారు అనేసి పక్కన పెట్టి ఎవరిని ఏంది పట్టించుకోవద్దు. నీకు ఇష్టం వచ్చిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవంతే. వాళ్ళకి టైంపాస్ కావడానికి పని పాట లేని వాళ్ళు నీ గురించి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మనకు పనులున్నాయి కదా, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. వాళ్ళకి పని లేదనేసి మనం కూడా వాళ్ళలాగా మనము వాళ్ళు ఏదో అన్నారనేసి మనం దాన్ని పట్టుకొనేసి ఆలోచించుకుంటూ బాధపడుకుంటూ ఉంటే అట్లా. అర్థమైందా? సో నేను చెప్పేది ఏమంటే, ఏం బాధపడద్దు, డోంట్ ఫీల్. అర్థమైందా? ఎప్పుడూ హ్యాపీగా ఉండు, నవ్వుతూ ఉండు. అర్థమైందా? ఏం ఫీల్ కావద్దు నీ గురించి ఎవరో వెనక ఏదో వాగారు, మురిగారు అని. వెనకే మాట్లాడుకుంటారు, మళ్ళా నీ ముందరొచ్చి మాట్లాడేంత దమ్ము ధైర్యం లేనప్పుడు వెనకే కదా మాట్లాడుకుంటారు. నీకు అర్థమయ్యేలాగ చెప్పాలంటే ఒకటి ఫ్రెండ్స్, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్, మన వ్యూవర్స్, మన సపోర్టర్స్ ఇట్లా అడిగినారు కాబట్టి నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించింది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ, ప్రతి ఒక్కరి ఊరిలోనూ జరిగేదే ఇది. అర్థమైందా? ఎవరు నువ్వు, మనం ఎంత సరిగ్గా ఉన్నా, ఎంత బాగా, ఎంత సక్రమంగా ఉన్నా ఎవరో ఒకరు ఎత్తి చూపిస్తూ ఉంటారు ఇయలు. అర్థమైందా? వాళ్ళ గురించి అనవసరం. ఒక సింహం, ఒక ఏనుగు, ఒక పులి అనుకోండి, రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది,
రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఊర కుక్కలు ఊరికే ఉంటాయా, మురుగుతూ ఉంటాయి. సింహాన్ని చూసి ఒక పెద్ద ఏనుగు పోతూ ఉంటుంది రోడ్డు మీద, ఒక పెద్ద పులి, పెద్ద సింహం, ఏదో ఒకటి పోతూ ఉంటుంది రోడ్డు మీద, వెళ్తూ ఉంటుంది రోడ్డు మీద. ఊరు కుక్కలు ఊరికే ఉంటారా, ఊరు కుక్కలు ఊరికే ఉంటాయా, మురుగుతూ ఉంటాయి. సో అవి అయినా కూడా దానిపాటికి అవి వెళ్ళిపోతూ ఉంటాయి రోడ్డు మీద, వెళ్ళిపోతూ ఉంటాయి, అంతే, ఏం పట్టించుకోరమాట. సో మనం కూడా అంతే, మీరు కూడా అంతే. మీ గురించి ఎవరు ఎన్ని మీ వెనక ఎన్ని మురిగినా కూడా పట్టించుకోవద్దు, పట్టించుకోనే అంత అవసరం కూడా లేదు, అంత టైం కూడా లేదన్నమాట. ఎందుకంటే పనికొచ్చే వాటి గురించి అయితే టైం కేటాయించవచ్చు మనం, అర్థమైందా? పనికొచ్చే వాటి గురించి అయితే టైం కేటాయించి దాని గురించి డిస్కషన్ చేసుకున్నా ఓకే, పర్వాలేదు. పనికిరాని వాటి గురించి, పనికిరాని విషయాల గురించి, పనికిరాని జనాల గురించి కొంతమంది, అర్థమైందా? సమాజం అన్నాక ప్రతి ఒక్కరి మైండ్ సెట్ వేరే వేరే ఉంటుంది, అది మీకు తెలుసు. సో ఎవరో ఏమో అన్నారనేసి ఏం బాధపడద్దు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, అర్థమైందా? ఎవరో ఏదో అన్నారనేసి అదే పట్టుకొని అదే ఆలోచించుకుంటూ అదే బాధపడుతూ ఉండొద్దు, ఏం అవసరం లేదు, అర్థమైందా? ఒక సింహం చెప్పాను కదా, ఒక సింహము, ఒక ఏనుగు, ఒక పులి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఊర కుక్కలు మురుగుతూ ఉంటాయి. అలాగే మీరు కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జనాలు ఎవరో మీకు కాని వాళ్ళు మీ వెనక మురుగుతూ ఉన్నారనుకోండి, మీ వెనక కదా, మీ వెనక, అది కూడా మీ వెనక మురుగుతూ ఉన్నారు, మీ ముందొచ్చి మాట్లాడే అంత దమ్ము ధైర్యం లేకనే కదా, మీ ముందొచ్చి మాట్లాడే మురిగే అంత దమ్ము ధైర్యం లేకనే కదా వెనక మురుగుతున్నారు. సో లైక్ తీసుకోండి, ఏం పర్లేదు, అర్థమైందా? అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు, టైం వేస్ట్, అర్థమైందా? మన ఛానల్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తోనూ, మీ ఫ్యామిలీ మెంబర్స్తోనూ, మీ రిలేటివ్స్తోనూ సబ్స్క్రైబ్ చెప్పించండి. సో మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ కూడా సింహాల్లా ఉండాలి కానీ, అర్థమైందా? సింహాల్లా ఉండాలి, అర్థమైందా? ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి, అంతేగాని ఎవరో ఏదో అన్నారనేసి ఫీల్ అయ్యేది బ్రో నువ్వు, అర్థమైందా? ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నిన్ను చూసి కుళ్ళిపోవాలి, అర్థమైందా? ఎప్పుడు కీప్ స్మైలింగ్ అప్ ది ఫేస్, ఎప్పుడు నవ్వుతూ ఉండండి, వాళ్ళే ఆటోమేటిక్గా ఇడిటేషన్ వచ్చేసి, చాలా నిజం, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. మీరు మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళ ముందర నవ్వుతూ ఉండండి చాలు, నవ్వుతూ కనిపించండి చాలు, కుళ్ళిపోతారు తెలుసా వాళ్ళు. ఇది ఒక టెక్నిక్ పాటియండి చాలు, అర్థమైందా? ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. ఒక్క చేతితోనే ఎంతసేపు పట్టుకొని మొబైల్ చేయి నొప్పిస్తుంది, సరే నేను ఉంటా మళ్ళా, అర్థమైందా? మీకోసం చూడండి ఎంత లాంగ్ వచ్చాను నేను. ఎవరు బాధపడద్దు ఫ్రెండ్స్, అర్థమైందా? ఎవరు బాధపడద్దు, నాకెవరు శత్రువులు లేరు, నాకున్నదల్లా మిత్రులు మాత్రమే. థ్యాంక్ యూ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.